వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమా రావి. చాలామంది అడుగుతుంటారండి, అంటే ఇది ధర్మ సందేహాల్లో అడుగుతారు, దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అని. కొబ్బరికాయలు తీసుకెళ్ళాలా, పువ్వులు తీసుకెళ్ళాలా, విష్ణువాలయం అయితే తులసిమాలు తీసుకెళ్ళాలి, శివాలయం అయితే మారేడు దళాలు తీసుకెళ్ళాలి, అంతేనా ఇంకేమైనా తీసుకెళ్ళాలా అని. అంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అనేది అదేమంత పెద్ద ప్రశ్న కాదుగా, కొంతమందికి తోస్తుంది, కొంతమందికి పెద్ద ప్రశ్ననండి. మనం గుళ్ళోకి వెళ్తామా? చాలామందిని చూస్తుంటాను నేను, అబ్జర్వ్ చేస్తుంటాను ఏమిటి ఎవరెవరు ఎలా ఉన్నారని. జుట్లు విరబోసుకుని వస్తారండి గుళ్ళోకి. జుట్టు విరబోసుకుని వచ్చాక వేసుకోవచ్చు మన ఇష్టం, పైన ఒక క్లిప్ పెట్టుకుంటాం, లేకపోతే క్లిప్ లేకుండా కూడా ఏదో కొంచెం జుట్టు ఇలా తోస్తుంటాం జుట్టుని ఇటు నుంచి ఇటు. ఈ జుట్టుని తోసిన తర్వాత ఆ చేతిలో తేతోటే మనం తీర్థం తీసుకుంటాం, దాంతో ప్రసాదం తీసుకుంటాం, దాంతో అయ్యవారికి డబ్బులు వేస్తాం. ఇది చేయకూడదండి, అది మంచి పద్ధతి కాదు. మామూలుగా దేవాలయ విధికి మనం మామూలు రోజుల్లో పసుపు రాసుకుని, అంటే ముత్తైదువు అయితే పసుపు రాసుకుని స్నానం చేస్తే శుద్ధి అంటారు. చిన్నపిల్లలకు అవసరం ఉండదు, తలస్నానం చేస్తారు జనరల్గా. తలస్నానం చేసినా చేయకపోయినా దేవుడికి ఒక దండం పెట్టుకుని అపవిత్ర పవిత్రవాణి ఒక శ్లోకం చెప్పుకుంటారు, అది చెప్పుకున్నా బాగానే ఉంటుంది. ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకుని వెళ్తాం కదా, వాకిట్లో తప్పకుండా కాళ్ళు కడుక్కోవటం, తర్వాత ఒక మూడు ప్రదక్షిణాలు చేయటం. ప్రదక్షిణాలు చేసిన తర్వాత మనం ఎక్కడ ప్రదక్షిణాన్ని స్టార్ట్ చేసామో అక్కడ దాకా వచ్చి, అంటే కుడివైపు నుంచే దేవాలయంలోకి ప్రవేశించాలి. ధ్వజస్తంభం పక్క నుంచి వెళ్ళాలన్నమాట, కుడివైపు నుంచి వెళ్ళాలి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి స్వామివారికి ఎదురుకుండా, అంటే చిన్న దేవాలయాలు జనరల్గా మన ఇంటి పక్కన చుట్టుపక్కల ఉండే దేవాలయాల సంగతే చెప్తున్నా నేను, ఎదురుకుండా క్షేత్రపాలకుడైన స్వామి ఎవరన్నా, విష్ణువాలయం అయితే సాధారణంగా గరుకమంతుడు కానీ కొన్ని కొన్ని చోట్ల ఆంజనేయ స్వామి కానీ కనిపిస్తారు. వీళ్ళకి మొదట ఒక నమస్కారం చేయాలంటారు. కొన్ని దేవాలయాల్లో ఈ స్వామి కింద, అంటే ఎక్కడైతే క్షేత్రపాలక స్వామి గుడి ఉందో ఆయనకి పైన ఒక అద్దం పెడుతుంటారు, అంటే ఈ లోపలున్న స్వామి తాలూకు ప్రతిబింబం లీలగా ఆయనతో కొంత పిక్చర్ కనపడుతుంది, కొంత కనిపిస్తుంది అన్నమాట. పైకి కూడా చూసి దండం పెట్టుకోమని చెప్తారు. ఇవి రెండు అయిన తర్వాత, అంటే క్షేత్రపాలకుడిని దర్శించిన తర్వాత, అప్పుడు లోపలికి వెళ్ళి స్వామికి దండం పెట్టుకోవాలి. దండం పెట్టడము, మీరు కొబ్బరికాయలు పట్టుకెళ్తే కొబ్బరికాయలు, పళ్ళు పట్టుకెళ్తే పళ్ళు, ఏవో ఒకటి అక్కడ వహిస్తాము, గోత్రనామాలు చెప్పుకుంటాము, పూజ చేసుకుని దండం పెట్టుకుని వచ్చేస్తాం బయటికి. తీర్థం ఇస్తారు, సెటార్ ఇస్తారు. తర్వాత చాలామంది ఏం చేస్తారంటే దేవాలయంలో ఈ సెటార్ తీసుకుంటారు, సెటార్ అంటే సెటగోప ఉంటారు కదా తల మీద పెడతారు, ఈ సెటగోపను తీసుకున్న తర్వాత అయ్యవారికి, అంటే పూజ చేసిన పూజారి గారికి ఏమైనా ఇవ్వదలుచుకుంటే ఆయన చేతిలో 10 రూపాయలు పెట్టి ఆయన కాళ్ళకి దండం పెడుతుంటారండి. అస్సలు చేయకూడని పని అది. దేవాలయంలో మనుషులకి నమస్కారం చేయకూడదు. తెలిసిన వాళ్ళు కనపడినా నమస్కారం చేయకూడదు, అయ్యవారికి దండం పెట్టకూడదండి. దండం ఎప్పుడు పెడతామంటే సెటారి తీసుకున్నప్పుడే మనం తల వంచి నమస్కారం చేస్తూ సెటారిని తీసుకోవాలి. వ్యక్తులకి నమస్కరిస్తే దేవాలయ దర్శన ఫలితం పోతుందని పెద్దవాళ్ళు చెప్తారు, అదే ఒకటి చేయకూడదు. తర్వాత ఈ దేవాలయంలో కూర్చున్నప్పుడు గోల్డ్ కొరకటం, లేదా ఏదో మాట్లాడుతూ మనం గోరో వేలో ఇలా అంటామా, మన గోల్డ్ మన వెంట్రుకలు దేవస్థానంలో కనుక పడితే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని చెప్తారు పెద్దవాళ్ళు. మనం జుట్టు విరబోసుకుని ఆరలేదని కొసలు మూడేసుకుని కేరలైట్స్ లాగా కనుక గుళ్ళోకి వెళ్తే వెంట్రుకలు రాలకుండా ఎందుకుంటాయి, వాటి సహజమైన క్రియ కదా, జుట్టు రాలిపోతుంది. ఈ పూజ ఇంత పూజ చేయించిన ఫలితము, ఇంత దర్శన ఫలితము మొత్తం పోయి కొత్త పాపాలు చుట్టుకుంటాయి. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు తప్పకుండా తలకి క్లిప్ పెట్టుకుని వెళ్ళాలి, ఆడవాళ్ళైతే తప్పకుండా జుట్టు వదిలిపెట్టుకుని వెళ్ళకూడదు. ఈ తల ముట్టుకుంటే, తల ఎలా చెప్తారంటే వెంట్రుకలు మంచివి కాదు, వాటిని ముట్టుకోకూడదు. మనం తల దువ్వేటప్పుడు ముట్టుకోవాలి, తల దువ్వుకుంటాము, తల దువ్వుకున్నాక చేతులు కడుక్కోవాలి. ఎవరికైనా అలవాటు లేకపోతే అది అలవాటు చేసుకోండి. తల హెయిర్ బ్రష్ చేస్తాము నీట్గా, చక్కగా క్లిప్ పెట్టుకుంటాము, లేదా నీట్గా మడత పెట్టి ఎలాగో ఇలా స్టైలిష్గా చేసుకుంటాం. హ్యాండ్ వాష్ చేసుకోవాలండి తప్పకుండా. జుట్టులో చాలా బ్యాక్టీరియా ఉంటుందట, ఎంతో కొంత, మరి చాలా ఉంటుందో ఇప్పుడేగా నేను వాష్ చేశాను ఎందుకు ఉంటుందంటే తెలియదు, పెద్దవాళ్ళు చెప్తారు. మనం దేవాలయం గురించి మాట్లాడుతాం కాబట్టి ఇక్కడ సైన్స్ స్టైలు పక్కకు పెట్టేయాలి, ఇది విధానం అంతే. అక్కడి నుంచి మనం దేవాలయానికి వచ్చేటప్పుడు జుట్టు విరబోసుకుని రాకపోతే సగం పాపాలు తగ్గిపోతే మనకేం ప్రమాదం లేదు, మన జుట్టు రాలిపడదు. ఒకవేళ నెత్తిమించి రాలిపోయినా క్లిప్ లోపలే ఉంటుంది, మనం ఇంటికి వచ్చాక క్లిప్ తీస్తేనే ఊడిపడుతుంది. అక్కడి నుంచి తీర్థం ప్రసాదం తీసుకుంటామా, బయటకు వచ్చి కొంచెం సేపు తప్పకుండా కూర్చోవాలి. ఈ దేవాలయంలో నుంచున్నప్పుడు కూడా ఎదురుకుండా ఉన్న వాహనానికి కానీ, లేకపోతే క్షేత్రపాలక స్వామికి కానీ, అంటే శివాలయంలో అయితే నందీశ్వరుడు కదా వాహనం దగ్గరగా ఉంటాడు, శివాలయానికి శివుడికి దగ్గరలో నందీశ్వరుడు కనిపిస్తారు మనకి, లేకపోతే ఇప్పుడు విష్ణువాలయాల్లో అయితే కొంచెం దూరంగా ఎదురుకుండానే మన గరుకమంతుడు కానీ లేకపోతే ఆంజనేయ స్వామి కానీ కనపడతారు. వారి మధ్యలో నిలబడకూడదండి, పక్కకి నిలబడాలి.
ఒక సెంటర్ పాయింట్ వదిలిపెట్టేసి అటు స్త్రీలు ఇటు పురుషులు నిలబెడతారు. కొన్ని దేవాలయాల మంచి క్రమశిక్షణ మెయింటైన్ అవుతుంది. ఇవాళ రేపు వెళ్తే మనం 4-5 సార్లు వెళ్ళామనుకోండి, ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది ఓ లైన్లో నుంచోవాలని, ఓ పక్కకి నుంచోవాలని, మనం వాళ్ళ మధ్యలోకి రాకూడదని చెప్తారు. ఈ రాకుండా నిలబడ్డం అదొక జాగ్రత్త. అక్కడి నుంచి దేవ దర్శనం చేసుకుని బయటకు వచ్చి మనం ప్రసాదం ఏదైనా కొనుక్కునో లేకపోతే కాసేపు ఊరికే కూర్చోడానికో కూర్చుంటే స్వామికి వీపు చూపించకుండా కూర్చోవాలంటారు. ఒక పక్కకి తిరిగి కూర్చోవాలి. లేదా దేవాలయంలో ఓ పక్కన ఏదైనా చెప్పాలంటే కడుతున్నారు మన రావి చెట్టు అవి ఉండి అక్కడ కొంచెం ఓ శివలింగమని ఓ వినాయకుడని పెడతారు. అక్కడ కూర్చునేందుకు అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అక్కడ కూర్చోవచ్చు. అయితే మనకి ప్రసాదం పెట్టారనుకోండి, అందులో పులిహార తింటాం, మిరపకాయలు కనుక ఉంటే కింద పడేయకూడదు. మొదటిది కింద వేయకూడదు. కింద మన ఎంగిలి పదార్థం పడకూడదు. మనం తింటున్నప్పుడు రాలు పడకూడదు. మనతో చిన్నపిల్లలు ఉంటే కేర్ఫుల్గా మనం కర్చీఫ్లు ఏవో పట్టుకెళ్తాం కదా, గుళ్ళోకి వెళ్తే తీర్థం ఇస్తారు చేతులు తుడుచుకోవడానికి, కర్చీఫులు తప్పకుండా తీసుకెళ్తాం. పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కర్చీఫ్లు ఉంటాయి, పిల్లాడికో కర్చీఫ్, తల్లికో కర్చీఫ్. ఈ కర్చీఫ్ని జాగ్రత్తగా పెట్టుకుని ఎంగిలి మెతుకులు పడకుండా చూసుకోండి. మన ఇంట్లో ఎంగిలి మెతుకులు పడినా ఇక మన అలవాటు ప్రకారం పర్వాలేదు అనుకోండి, దేవాలయంలో మన నోటి నుంచి రాలిన మెతుకులు పడితే అది కూడా పాతకం మంచిది కాదని చెప్తారు. మన వెంట్రుకలు పడకూడదు, మన గోళ్ళు పడకూడదు, దేవుడికి ఎదురుగుండా నిలబడి ఆవలించకూడదు. ఆవలింతలు వస్తాయి. దేవాలయంలో ఆయన అర్చన చేస్తుంటాడు, ఆయన ఏవో శ్లోకాలు చదువుతుంటారు అర్చక స్వామి, మనం నిలబడతామా మనకు కాసేపు ఇక తోచదు, అటు ఇటు దిక్కులు చూస్తాం, వాళ్ళవి వీళ్ళవి చీరలు చూస్తుంటాం. తర్వాత ఏమో హెయిర్ స్టైల్స్, నేనైతే వాళ్ళ ఇయర్ రింగ్స్ అవి కూడా చూస్తానండి. మనుషులు సహజంగా చేసేవి ఏం చేస్తాం మరి, తోచదు కదా. అప్పుడు ఆవలింతలు వచ్చేస్తాయి. ఆవలించకూడదు. దేవాలయంలో కబుర్లు చెప్పుకోకూడదు. ఏదైనా దైవ సంబంధమైన మాటలు తప్ప ఆసెమ్మ ఓసెమ్మ అమలక్కల కబుర్లు అవి చెప్పుకోకూడదు. నిశ్శబ్దాన్ని పాటించాలి. దేవాలయంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, ఒక ఆరా తిరుగుతూ ఉంటుంది, ఒక చక్రం తిరుగుతుంది, శక్తి చక్రం. మనం అందులోకి ప్రవేశించినప్పుడు దాని అనుగుణంగానే మన భావాలు మన ప్రవర్తన ఉంటే దాని తాలూకు ఆ లైన్లోకి మనం వెళ్ళిపోయామంటే అది మనతో పాటు కొంతసేపు బయటకు వచ్చాక కూడా ఉంటుంది. మనం దాన్ని మాట్లాడినా ఏదైనా పక్కపక్క నవ్వటము, గబగబా నడవటము లాంటివి, పరిగెత్తడము, ఒకళ్ళనొకళ్ళు కేకలేసుకుని పిలవడము చేస్తే ఈ ఆరా మామూలుగా చూడండి ఒక రౌండ్గా తిరుగుతున్నది, మధ్యలో సౌండ్స్ వచ్చేసరికల్లా డిస్టర్బ్ అయిపోతుంది. దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఆ ప్రశాంతతలో ఆ రౌండ్ తిరుగుతున్న కాంతి వలయంలోకి కనుక మనం ప్రవేశిస్తే ఆ వలయం మన చుట్టూతా కొంతసేపు ఉంటుంది. తరచుగా దేవాలయాలకు వెళ్ళే వాళ్ళకి ముఖాల్లో ఒక ప్రశాంతత ఉంటుంది. ఇప్పుడు మన ఊరికే వెళ్ళి మనం అలవాటుగా ఇంట్లో కబుర్లు చెప్పుకున్నట్టు, ఇంట్లో మాట్లాడినట్టు, లేదా ఫ్రెండ్స్తో కలిసి పక్కపక్కలాడుతున్నట్టు కనుక ప్రవర్తిస్తే కుదరదండి. తాపీగా వెళ్ళండి, ప్రశాంతంగా ఉండండి. అక్కడున్న కాసేపు అక్కడ ఏ శక్తినైతే మనం చూడ్డానికి వచ్చామో వారి మీద మన దృష్టిని కేంద్రీకరించడానికి, మన బుద్ధిని కొంత కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం కనుక చేస్తే ఆ అక్కడున్న ఈ కాంతి వలయం మనతో పాటు కూడా కొంత ఉంటుంది. క్రమంగా అది మనకి అలవాటు అవుతుంది. దానివల్ల జీవితానికి ప్రశాంతత వస్తుంది. ఒక దేవస్థానం చూసామంటే వెళ్ళామా అది మనతో పాటు వచ్చేయాలండి. మనతో రావాలంటే మనం మన మామూలు రకపు ప్రవర్తనతోటి ఉండదు. దానికి అనుగుణమైన ప్రవర్తన కనుక మనం చేస్తేనే అది మనతో పాటు వస్తుంది. అట్లా దేవాలయపు ప్రశాంతతని జీవితాల్లోకి తెచ్చుకోవాలంటే ఈ చిన్న చిన్న విధులు, చిన్న ప్రవర్తన క్రమం అలవాటు చేసుకుంటే ఒక దేవాలయాన్ని చూసిన ఫలితం పూర్తి స్థాయిలో మనకి లభిస్తుంది. గుళ్ళోకి వెళ్ళేటప్పుడు హెయిర్ క్లిప్ తప్పనిసరి. మగవాళ్ళైతే తలకాయ దూకోవాలి, తలలు దువ్విన చేతుల్ని కడుక్కోవాలి, గుళ్ళు అసలు తల మీద చేయి పెట్టుకోకూడదు. మన పద్ధతి కాదు. మనం నార్త్ ఇండియా వాళ్ళని చూస్తాం, మనం బొట్టు పెట్టేటప్పుడు తల మీద చేయి పెడతారు. మనం నుదుటి మీద బొట్టు పెడతామంటే వాళ్ళు నెత్తి మీద చేయి పెట్టుకుంటారు. వాళ్ళ పద్ధతి అది, మన పద్ధతి కాదు. మనకు కుదరదు, తల ముట్టుకుంటే మనకు పనికిరాదు. తల మీద గుడ్డ నెత్తి మీద ఏదైనా కప్పుకున్నా కూడా గుళ్ళు తల మీద బట్ట తీయమని చెప్తారు. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటించండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే మహత్తరం అండి, చాలా మంచి సంగతి. ఎవరికి తెలియదో వాళ్ళకి నిర్మోహమాటంగా చెప్పండి. అక్కడి నుంచి ఇంకొక చిన్న విషయం చెప్పాలండి. చాలామందికి ఏమని ఉంటుందంటే రకరకాల పుస్తకాలు, దేవుడి పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. పుస్తకం తెచ్చుకుని చదువుకుంటారు. లలితా సహస్రం చదివేయాలి, విష్ణు సహస్రనామం చదివేయాలి, లేకపోతే లక్ష్మీ అష్టోత్తరం చదివేయాలి, ఇంకా శివనామాలు, కేశవనామాలు ఏవో ఒకటి చదువుదామని ఉంటుంది. నేర్చుకుని చదవడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటేనండి, దుర్గ గుడిలో కూర్చుంటే లలిత అవి చదువుతారా, దాని నిండా తప్పులు తడకలు ఉంటాయి. ఎందుకు వచ్చింది తప్పులు తడకలు చదువుతూ లలితా సహస్రం చదవకపోతే ఏమైంది? చక్కగా ఒక్క శ్లోకమే థరోగా ఎవరి దగ్గరైనా నేర్చుకుని, ఓ గురుగారి దగ్గర, ఓ మాస్టర్ దగ్గర, మన పక్కన ఎవరైనా బ్రాహ్మణ ఆయన ఉంటే ఒకసారి ఇది చెప్పండి అని కనుక ఒక్క శ్లోకం నేర్చుకున్నా మీరు రటనగా 10 సార్లు, మన మామూలు లెక్కలు ఉంటాయి కదా మనకి, 11 సార్లు, 21 సార్లు, లేదా 40 సార్లు, లేదా 108 సార్లు అట్లా ఒకే శ్లోకాన్ని చదివినా పూర్తి స్థాయి ఫలితం వస్తుందండి మనకి.
ఏం భయం లేదు. లలితా సహస్రం మొత్తం చదువుతూ అందులో ఉన్న తప్పులు ఏమిటో తెలుసుకోకుండా చదివే బదులు ఒక శ్లోకానికి దాని అర్థము, తాత్పర్యము, సరి అయిన ఉచ్చారణ కనుక తెలుసుకుని చదువుకుంటే అవి ఇదంతా ఎవరిదే వాళ్ళ చాయిసే అనుకోండి. కాకపోతే ఇన్ని మంచి మాటలు చెప్పినప్పుడు ఈ వాక్యం కూడా చెప్తే బాగుంటుందని అనిపిస్తుంది. శ్లోకం చక్కగా థరోగా నేర్చుకోండి. ఆ ఒక్క శ్లోకాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి. సరి అయిన ఉచ్చారణతోటి చదివిన శ్లోకం తాలూకు ప్రభావం చాలా ఎక్కువ ఉంటుందండి. ఈ రకంగా ప్రయత్నం చేసి చూడండి. ఒకటే శ్లోకాన్ని కనుక మీరు ఎక్కువసార్లు చదివితే అది ఎంత ఉద్వేగాన్ని, ఎంత వేడిని తెస్తుందో లోపల మీరు ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. శ్లోకాలు చక్కగా థరోగా చదవడం వచ్చిన వాళ్ళతో ఏ ప్రాబ్లము లేదు. రాకపోతే కష్టపడి ఆ పుస్తకం అంతా చదివి అపచెప్పాలని ప్రయత్నం చేద్దామా? సులువుగా నేర్చుకోండి. మా గురుగారు అయితే శ్రీమాత్రే నమః ఒకటి చెప్పండమ్మా చాలు అంటారు. శ్రీమాత్రే నమః ఒక్క మాట నేర్చుకోండి సరిగ్గా అంటాం. దాన్నే చెయ్యండి, 1000 ని 8 సార్లు చేసుకోండి కావాలంటే అని చాలా సంవత్సరాల క్రితం నాకు లలితా శాస్త్రం రాని రోజుల్లో ఒక గురువుగారు చెప్పారు. అంత కష్టపడి నేర్చుకోకర్లేదమ్మా శ్రీమాత్రే నమః అనుకోండి. అదే మనం విష్ణువాలయానికి వెళ్ళాము, మనకి విష్ణు సహస్రనామం రాదు, శ్రీరామ రామ రామేతి శ్లోకం నేర్చుకుంటే చాలండి. చివర ఫలశ్రుతిలో ఉంటుంది ఆ ఒక్క శ్లోకాన్ని. ఆ ఒక శ్లోకం చదివితే 1000 సార్లు చదివిన ఫలితం ఇస్తుంది. మనం దాన్నే 100 సార్లు చదివితే 8 సార్లు చదివినట్టు ఎంత ఫలితం వస్తుంది? కాబట్టి దీన్ని ఇలా ఆలోచించి చూడండి. ఇది దీన్ని పాజిటివ్గా తీసుకోండి. మీకు నేర్చుకోగలిగే అవకాశం ఉంటే మంచిది, లేకపోతే ఇలా నేర్చుకున్నా కూడా ఇలా చదువుకున్నా కూడా పూర్తిగా దేవాలయాన్ని సందర్శించిన ఫలితం చక్కగా లభిస్తుంది. ఆలోచించి చూడండి దీని మీద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.